హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఈ వీడియోలో మనం ఒక కేస్ స్టడీని అనేది అనలైజ్ చేద్దాం ఎంబీఏ సబ్జెక్ట్లో. సో ప్రీవియస్ వీడియోలో మనం కేస్ స్టడీకి ఏం కావాలి, మ్యాండేటరీగా ఏ పాయింట్స్ మనం బ్రెయిన్లో పెట్టుకోవాలనేది చూసాము, లైక్ ఇంట్రడక్షన్, అనాలిసిస్ అండ్ కంక్లూషన్. సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది సబ్స్క్రైబర్స్ దాని కింద కామెంట్ చేశారు ఆ వీడియోకి, ఏంటంటే ఒక కేస్ స్టడీని తీసుకొని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అందుకోసం ఈ వీడియోని మనం తెలుగులో చేస్తున్నాను నేను. సో ఇది ఏంటంటే పర్టికులర్గా ఇది ఒక ఎంబీఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, JNTU K అండర్ కాలేజ్ది. సో ఇది సబ్జెక్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఈ సబ్జెక్ట్లో మనకున్న ఒక కేస్ స్టడీ మనం చూసి దాన్ని అర్థం చేసుకొని దానికి ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలనేది మనం చూద్దాం. ఇదిగోండి ఇది కేస్ స్టడీ. సో ఈ కేస్ స్టడీని నేను ఇప్పుడు మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమి ఇచ్చాడో ఏంటో అనేది. సో దీని ఆన్సర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఈ కేస్ స్టడీస్ ఇలాంటివి మనం అటెండ్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనలోని స్కిల్స్ ఆ టైంకి ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలం అనే స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. మెయిన్గా కేస్ స్టడీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది. అంతేకాని మనం డైరెక్ట్గా ఏదో క్వశ్చన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి పారాగ్రాఫ్స్ అందులో చూసింది ఎక్కించడం అనేది అంత కరెక్ట్ కాదు. మనకంటూ పాజిటివ్ వేలో మనకి అడ్వాంటేజ్ రావాలంటే ఒకసారి పారాగ్రాఫ్ని బాగా చదివి ఇచ్చిన పారాగ్రాఫ్స్ని దానికి సూటబుల్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక ఏబీసీ కంపెనీ అనేది ఉన్నదంట. ఆ ఏబీసీ కంపెనీ MD ఏం చేశాడంటే కొత్త మిషనరీస్ని తెప్పించుకున్నాడంట. తెప్పించుకొని దాన్ని ఇన్స్టాల్ చేసి వర్కర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇచ్చాడంట. దేనికి ఇచ్చాడు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అని పెంచడానికి ఇచ్చాడు. ప్రొడక్షన్లో క్వాలిటీ అండ్ క్వాంటిటీని పెంచడానికి ఇచ్చాడు. సో ఏమవుతుంది, దాన్ని బట్టి గ్రోత్ వస్తుంది కంపెనీకి. కాకపోతే ఏమైందంటే ప్రొడక్షన్ చేసే టైంకి డిలే, చాలా డిలే అయ్యి ప్రొడక్షన్ అనేది జరగలేదంట సరిగ్గా. అంటే వాళ్ళు చేసుకున్న టైం ఫార్మాట్కి కానీ వాళ్ళు చేసుకున్న ప్లాన్కి కానీ అది ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదంట, ఎంత మిషనరీస్ పెట్టినా ఏం చేసినా. సో ఇప్పుడు ఏం చేశారంటే మేనేజరియల్ హెడ్స్ అనేది ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారంట. అలా కండక్ట్ చేసి అందులో హెచ్ఆర్ మేనేజర్ని పిలిచారంట, ఎందుకు ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి. ఆ హెచ్ఆర్ మేనేజర్ ఏమని రిపోర్ట్ చేశాడంటే ఆ కంపెనీ మేనేజరల్ హెడ్స్కి వర్కర్స్ అనే వాళ్ళకి ముందు భయం అనేది పట్టుకుందని చెప్పాడంట. ఎందుకు భయం పట్టుకుందంటే ఇదంతా మిషనరీ వర్క్, చాలా స్కిల్ఫుల్ వర్క్. సో ఇదంతా ఆటోమేటిక్ వర్క్ అయిపోవడం వల్ల మనకి రేపు అన్న రోజున మన స్కిల్స్ అనేది సరిగ్గా ఎగ్జిబిట్ చేయకపోతే మనల్ని జాబ్లోని తీసేస్తారేమో, ఈ మిషన్స్తో మనం వర్క్ చేయలేమేమో, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే మనం దీన్ని మనం రిసీవ్ చేసుకోలేమేమో అని అనుకున్నారంట. దీంతో పాటు ఇంకా ఏం చెప్పారంటే సో సరైన హైక్స్ కానీ లేకపోతే సరైన గ్రోత్ కానీ ఉండదేమో, ఎందుకంటే ఓన్లీ మిషనరీ వర్కే కాబట్టి రెగ్యులర్గా ఉన్న శాలరీతోటి ఇప్పటికీ మెయింటెనెన్స్ అలాగే చేస్తారేమో అని అనుకున్నారంట అని హెచ్ఆర్ మేనేజర్ మేనేజరల్ హెడ్స్కి రిపోర్ట్ ఇచ్చాడు వర్కర్స్ ప్రాబ్లమ్ని. సో ఇందులో ఏం చెప్పారంటే, సో దీంట్లో వర్కర్స్ చెప్పిన వాళ్ళకున్న లో మోటివేషన్ వల్ల లో ప్రొడక్షన్ అనేది చూసామనేది కంక్లూజన్గా ఇచ్చాడు ఈ కేస్ స్టడీలో. సో దీనికి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాజ్ MD ఆఫ్ ABC కంపెనీ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ గివ్ ఏ సూటబుల్ సొల్యూషన్. సో మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ప్రాబ్లమ్ని ఏంటో ఐడెంటిఫై చేద్దాం సింపుల్ స్టెప్స్లో, అండ్ దానికి ఒక పాజిబుల్ సొల్యూషన్ అనేది చూద్దాం. సో దీనికి ఏంటంటే మెయిన్గా పాయింట్, నేనే అంటే ఈ సిచ్యువేషన్లో నేను MD ఉంటే నేను ఎటువంటి పాయింట్స్ని నేను నోట్ చేసుకుంటాను, అంటే మనకంటూ ఇంత ఎలాబొరేటెడ్గా హెచ్ఆర్ మేనేజర్ మేనేజరల్ హెడ్స్కి ఇచ్చాడు, ఆ మేనేజరల్ హెడ్స్ MD అంటే నా దగ్గరికి తీసుకొచ్చారు. సో నేను ఆ సింప్లిఫైడ్ వేలో ఎలా ఆలోచించుకుంటున్నానంటే, అంటే ఎలాగ పాయింట్స్ రాసుకుంటున్నానంటే ఏంటో ప్రాబ్లమ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చిన ఆ ట్రైనింగ్ అనేది ఆ ఎంప్లాయీస్ లెవెల్కి మ్యాచ్ అవ్వలేదు, వాళ్ళ మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వలేదు. రెండోది ఏంటంటే మిషనరీ ఎక్విప్మెంట్ అంటే అప్పటి వరకు హ్యాండ్తోటి వర్క్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే మిషనరీ ప్రొడక్ట్స్ వచ్చాయో కొత్తగా క్వాంటిటీ క్వాలిటీని పెంచడానికి వచ్చాయో కాబట్టి వాళ్ళు అనేది కంగారు పడ్డారు మిషనరీస్ని చూసి మనం చేయగలమా లేదా అని. థర్డ్ థింగ్ ఏంటంటే మన స్కిల్స్ అనేవి సరిగ్గా లేకపోతే మనల్ని జాబ్లోని తీసేస్తారేమో, సో లేదంటే మొత్తం అంతా మిషనరీ వర్కే కాబట్టి మనకంటూ ప్రాపర్ హైక్స్ అనేవి ఉండవేమో అనేది వాళ్ళు మెయిన్ ప్రాబ్లమ్స్ అనేది నేను MD నేను ఐడెంటిఫై చేశాను ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో. సో దీనికంటూ ఒక పాజిబుల్ సొల్యూషన్ ఏంటంటే నేను ఇచ్చేది, నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేద్దాం అనుకున్నది నా సొల్యూషన్.
సో ఈ వీడియోలో ఇక్కడి వరకు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ పార్ట్ టూ వీడియోలో ఏం చూద్దామంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, అంటే ఏంటంటే ఏమేమి స్టెప్స్ ఇనీషియేట్ చేస్తారు ఎండిగా ఉంటున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది అడిగాడు. సో దానికి జస్టిఫికేషన్ కూడా అడిగాడు, అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాము. సో అంతవరకు మీకు ఎటువంటి ఏదైనా మీకు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి ఇంకా మోటివేషనే కాకుండా ఇలాంటి స్టెప్స్ కూడా మనం ఇనీషియేట్ చేయొచ్చు అని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం అది మన దానికి స్టెప్స్ అనేవి ఏంటో చూద్దాము. సో మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలిగెంట్ కార్నర్, అండ్ మీకు ఏదైతే డౌట్స్ ఉన్నావో ఆ టాపిక్స్ని ఎంబీఏ రిలేటెడ్ అయినా సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ రిలేటెడ్ అయినా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. మీకు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఎందులో అయినా మనం డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.